ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రెండు వందల ముప్పై నాలుగు కోట్లు నిధులు కేటాయించడంతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు అయితే ఆదిలోనే అన్నట్లుగా భూమి కోల్పోయే మూడు గ్రామ ప్రజలు కప్టీ ప్రాజెక్టు ఆపివేస్తామని అంటున్నారు కుట్టి ప్రాజెక్టుపై మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణం నూతనంగా నిర్మించబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలో భాగంగానే కుప్టీ ప్రాజెక్టు నిర్మాణానికి అత్యధికంగా రెండు వందల ముప్పై నాలుగు కోట్లు నిధులు విడుదల చేశారు ఈ కుప్టి పనులు ప్రారంభం ప్రారంభమవు అవుతున్నాయి అయితే ఈ ఇప్పటికే రెవెన్యూ రెవెన్యూ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆల్రెడీ సర్వే నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ ఆదిలోని అనే విధంగా ఇక్కడ కుప్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో కుప్టి కుమారి గాంధారి మూడు గ్రామాలు వస్తున్నాయి అయితే మనం ఇక్కడ అక్కడ గ్రామ ప్రజల దగ్గర ఉన్న మనం ఇక్కడ కుమారి దగ్గర ఉన్న మనం ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది నిర్మాణం చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఏం నష్టపోతున్నారు వాళ్ళ ఏం డిమాండ్ ఉందో తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణంతో మీకు ఏం లాస్ అవుతుంది మీ యొక్క డిమాండ్ ఏంటి కుప్టి బ్యారేజ్ ప్రభుత్వం నిర్మించదల్చుకున్నటువంటి కుప్టి బ్యారేజ్ కింద కుమారి కుట్టి గాజిలీ గాంధారి గ్రామాలకు సంబంధించి దాదాపు తొమ్మిది వందల పైచిల్కు గృహ సముదాయాలు రెండు వేల ఆరు వందల జనాభా రెండు వేల ఐదు వందల ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి సారవంతమైనటువంటి రెండు పంటలు పండించేటటువంటి దాదాపు ఆ భూమిలో నుంచి డెబ్బై శాతం భూములు ముప్పుగా అవుతూ ఉన్నాయి అయితే ఏదైతే బ్యారేజీ నిర్మించాలని అనుకుంటున్నదో ప్రభుత్వం ముందుగా ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రియాబిటేషన్ ప్రక్రియకు ల్యాండ్ ఎక్యువేషన్కు సంబంధించి దాదాపు ఐదు వందల కోట్ల పైచిల్కు అవుతుందని నా అవగాహన అయితే ప్రభుత్వం రెండు వందల ముప్పై నాలుగు కోట్లే కేటాయించి భూ నిర్వసితులకు సంబంధించి పునరావాస ప్రక్రియ మీద వాళ్ళ రియాబిటేషన్ మీద ల్యాండ్ ఎక్యువేషన్కు సంబంధించి చెల్లించే రేటు మీద ఒక స్పష్టతనివ్వకుండా ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్ళాలని అనుకుంటుందో దాన్ని నిర్వీందంగా అడ్డుకోబోతా ఉన్నాం ముందు వీధేల్చిన తర్వాత పునరావాసం ఎక్కడ కేటాయిస్తారు వాళ్ళ గృహ సముదాయాలకు సంబంధించి రియాబిటేషన్ ప్రక్రియ ఎలా కొనసాగిస్తారు ఆ పునరావాసానికి ఇవ్వవలసినటువంటి గ్రామానికి స్థల నిర్ధారణ ఎక్కడ చేపడతారు వీటన్నిటి మీద ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం నుంచి ఒక స్పష్టత లేదు కాబట్టి దీన్ని దీన్ని మేము ఎదుర్కొంటా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ సారవంతమైనటువంటి నేలలు ఉన్నాయి రెండు పంటలు పండించేటటువంటి భూములు ఉన్నాయి రబ్బీలో దాదాపు మార్క్ యార్డు వ్యవసాయ శాఖల లెక్కల ప్రకారం కనుగుట్ట తర్వాత నియోజకవర్గంలో రెండవ అత్యధికంగా రబ్ రబ్బీ పంటను సాగు చేసినటువంటి గ్రామంగా క్లస్టర్గా గ్రామ క్లస్టర్గా అగ్రికల్చర్ క్లస్టర్గా ఈ గ్రామానికి పేరుంది ఇంత సారవంతమైనటువంటి నేలలు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఉన్న పలంగా బయటకు పంపుతామంటే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము ఒకవేళ ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాజెక్టే కట్టాలని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన నేలలకు అనుగుణంగా దాదాపు ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి నేరడిగొండాలో మూడు వందల ఫీట్ల భూగర్భ జలాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ అయితే అరవై ఫీట్లలోనే భూగర్భ జలాలు ఉన్నాయి ఈ భూమికి దాదాపు ముప్పై ఐదు నుంచి సాధారణంగా నలభై లక్షల ఒక ఎకరానికి ఉంది దానికి అనుగుణంగా మార్కెట్ విలువ మీద భూసేకరణ చట్టం ప్రకారం నాలుగింతలు చెల్లించి అప్పుడు పునరావాస ప్రక్రియ కొనసాగించి తదనంతరం ఈ ప్రాజెక్టులు మొదలు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుందని మేము మీ మీ ఒక మీ ఒక గ్రామం వల్ల ఇప్పుడు ఐదు మండ దీంతో ఐదు మండలాలు పలు గ్రామాలకు తాగునీరు తాగునీరు వస్తుంది అయితే దానికి దానివల్ల మీ మీరు నష్టపోతే ఇప్పుడు మీ ఒక గ్రామం కలిసి వాళ్ళు నష్టపోతారు కదా సార్ వాస్తవంగా దీన్ని ఏం చెప్తా ఉన్నారంటే బోత్ తాలూకాలో అవగానెళ్ళిన నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలామంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కుప్టి ప్రాజెక్ట్ అంటున్నారు ఇది కుప్టి ప్యారెక్ట్ ప్రాజెక్ట్ కాదు ఇది కుఫ్టీ ప్రాజెక్టు కాదు ఇది ఇది కుప్టీ బ్యారేజ్ కడెం ప్రాజెక్టు స్థిరీకరణ కోసం మూడు టీఎంసీలు ఇక్కడ ఐదున్నర టీఎంసీలు నిర్మించి మూడు టీఎంసీలు నిరంతరం కడం ప్రాజెక్టుకు పంపేటటువంటి ఆలోచన స్పష్టంగా స్పష్టంగా డిపిఆర్లో పేర్కొన్నారు అంతేకాదు ఈ రెండున్నర టీఎంసీల నీళ్లు ఎందుకంటే ఇది డౌన్ ప్లేస్లో డౌన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఏదైతే రెండున్నర టీఎంసీలు ఉంటాయో ఒక్క టీఎంసీ సరాసరి తొమ్మిది వేల నుంచి పదివేలు ఎకరాలు అవుతుంది ఇక్కడ డెడ్ స్టోరేజ్ ఆఫ్ ఆపు టీఎంసీ డెడ్ స్టోరేజ్కి అయితే రెండు టీఎంసీలే ఈ కుట్టి ఏదైతే బ్యారేజ్లో నీళ్లు స్టోరేజ్ ఉంటాయి దీని ద్వారా లిఫ్ట్ చేస్తే ఒక పదిహేను ఎకర పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఎకరాల వస్తాయి బోత్ నియోజకవర్గం అంతా సాగు చేస్తామనేది ఏదైతే మాట ఉంటుందో చెప్తా ఉన్నారో ఇదంతా కూడా దాన్ని బ్రీఫ్గా సూక్ష్మంగా అధ్యయనం చేయకుండా చెప్పేటటువంటి మాట ఇది ఇక్కడ రెండు టీఎంసీలు బోత్ తాలూకాకి ఇచ్చి బోత్ తాలూకాలో ప్రాజెక్టు కట్టి మూడు టీఎంసీల నీళ్లను కానాపూర్ పేట్లకు స్థిరీ కడం స్థిరీకరణ కోసం గడుతున్న ప్రాజెక్టు తప్ప బో తాలూకాకు పూర్తి స్థాయిలో ఉపయోగం చేయడానికి కట్టేటటువంటి ప్రాజెక్ట్ బ్యారేజ్ కాదని నేను ఈ సందర్భంగా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నా ఏది ఏమీ సరి అయిన నష్టపరిహారము అన్నీ క్లియర్గా చేస్తే మాత్రం ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఒప్పుకుంటాం లేని పరిశ్రమలో మేము దేనికైనా సిద్ధం అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం